హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, ఈరోజు నేను పనసాకులతోటి ఇడ్లీ, పనసాకు ఇడ్లీ, వీటిని పొట్టిక్కలు అంటారు. కోనసీమ స్పెషల్ ఇవి. దీన్ని ఇవి తినడం వల్ల బీపీ, షుగరు, అలాగే లివర్ ఫంక్షనింగ్, కిడ్నీలకి చాలా మంచిదన్నమాట. ఈ విధంగా తయారు చేసుకుని తినడం వల్ల దీన్ని ముందుగా మనం పనసాకులు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని బుట్టలా కుట్టుకుందాము. ఆ కుట్టిన బుట్టల్ని జాగ్రత్తగా ఇడ్లీ ప్లేట్ స్టాండ్లో అరేంజ్ చేసుకొని దాంట్లో నార్మల్గా మనం రుబ్బినటువంటి ఇడ్లీ పొడిని వేసుకొని ఇదిగో ఇలాగా ఉడికినిచ్చుకోవాలి. ఉడికిన ఇడ్లీలని ఆకులు అంటుకోకుండా వచ్చాయి అంటే కనుక పూర్తిగా ఉడికినట్లు లెక్క. ఇలా కొబ్బరి చట్నీ తోటి, అలాగే బొంబాయి చట్నీ కూడా బాగుంటుంది ఇంట్లోకి. నేనైతే ఈరోజు కొబ్బరి చట్నీ, అలాగే కారపొడి, వేడివేడి నెయ్యి వేసుకొని ఈరోజు టేస్ట్ చూస్తాను. సూపర్ వచ్చింది అసలు. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో రుచికరమైనటువంటి ఆయిల్ ఫ్రీ అయినటువంటి పొట్టిక్కలు రెడీ.